నమస్కారం అండి. టీడీపీ టీడీపీ అంటేనే ఓఎల్ఎక్స్లో అమ్మేసే పార్టీ అనేది అందరికి అర్థమైపోయింది. ఈరోజు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది అంటే, కేల్కతం దుకాన్ బంద్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రోక్కి మళ్ళీ టీడీపీ అనేదే కనిపించని పరిస్థితుల్లో అయిపోయింది. బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈరోజు తెలంగాణ విషయానికి వస్తే, నాది జాతీయ స్థాయి పార్టీ, నాది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీఎల్పిని టీఆర్ఎస్లో ఎందుకు విలీనం చేశాడు అని నేను అడుగుతున్నాను. 2018 ఎలక్షన్స్లో నన్ను గెలిపించండి, టీఆర్ఎస్ను గెలిపిస్తే చాలా దారుణాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, తెలంగాణ ఆర్థికంగా వెనకబడిపోతుంది అన్ను దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మకుండా ఒక 2 సీట్లు ఇచ్చి మూల కూర్చుండబెట్టారు. ఆ ఇద్దరు కూడా ఈరోజు గతంలో ఒకరు వచ్చేసి గండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే, అతను ఇంతకుముందే టీఆర్ఎస్లో జంప్ జిలాని, మళ్ళీ ఇప్పుడొచ్చి మచ్చా నాగేశ్వరరావు టీపీఎల్పి అశ్వర్రావు పేట నుంచి పోటీ చేసి ఈరోజు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టుగా ఇచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు ఏమనుకొని పార్టీ నడిపాడో నాకు అర్థం కాలేదు. ఈరోజు వీళ్ళిద్దరినీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఎట్లయినా కేసీఆర్ ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇంకా రోజులు దగ్గర పడ్డాయి. ఆంధ్రాలో జగన్ తంతే, తెలంగాణలో టీడీపీ వాషౌట్. తెలంగాణలో కేసీఆర్ తంతే, ఆంధ్రాలో అమరావతి దగ్గర వచ్చి పడ్డాడు. అమరావతిలో చేసిన అరాచకాలు, అమరావతిలో చేసిన దందాలు, అమరావతిలో చేసిన భూ కబ్జాలు, ల్యాండ్ పోయింగ్లు అన్నీ చూసిన తర్వాత ప్రజలకు విరక్తి వచ్చి విసిగిపోయి ఇలాంటి సీఎం మాకుంటే రాష్ట్రం దరిద్రంగా మారిపోతుంది, శ్మశాన ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది, శవాన్ని పడుకోబెట్టినట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పాడ మీద పడుకోబెడతాడు అని నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పసుపు గాజులు కుంకుమ పూలు ఇచ్చి మూల కూర్చుండబెట్టారు. బుద్ధి లేకుండా మళ్ళీ ప్రగడబాలు కలుపుతూ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టండి 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 అంటూ ఎట్లాగో ఎస్సీజీ నిమ్మగడ్డ తన అనుచరుడు, తన రబ్బర్ స్టాంపు అని తను ఎట్లా చెప్తే అట్లా నాటకాలు ఆడొచ్చు, ఎలాగైనా మళ్ళీ ప్రజలను మోసం చేయొచ్చు, ఈవీఎంలను విధ్వంసం చేయొచ్చు, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా గుద్దుకోవచ్చు అనుకొని ఏమనుకున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద విపరీతమైన ప్రెజర్ పెట్టి ఆయనే ఒకసారి ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చూపిస్తాడు. ఆయనే వద్దొద్దు నిమ్మగడ్డ మళ్ళీ రిటైర్ అయిపోతాడు, ఇంకా మాకు దిక్కు ఉండదు అని చెప్పేసి తొందరపడి తొందరపడి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టించాడు. ఆ ఎలక్షన్స్ ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను నచ్చి ప్రజలు హర్షించి ఇంకా ఇలాంటి సీఎం మాకు ఇంకా 30 ఉండాలి, దరిద్ర చంద్రబాబు నాయుడు అంటే ఇలాంటి వ్యక్తిని తన్ని తరిమేద్దాము, అబద్ధాల కోరును తన్ని తరిమేద్దాము, అసత్య ప్రచారకుని తన్ని తరిమేద్దాము,
ప్రజల పట్ల చిన్న మమకారం లేకుండా స్వార్థపూరితమైన రాజకీయాలను, కుల రాజకీయాలను, శవ రాజకీయాలను, మత రాజకీయాలను, హత్యా రాజకీయాలను, రౌడీ రాజకీయాలను, దౌర్జన్య రాజకీయాలను ప్రోత్సహించే చంద్రబాబుడు ఇంకా రాజకీయంగా అర్హుడు కాదు, ఎక్స్పైరీ చేసేద్దాం అని ప్రజలందరూ కంకణం కట్టుకొని ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో 86% వైసీపీకి ఓటేసి ప్రజలందరూ వాషౌట్ చేశారు టీడీపీని. అట్లాగే పరిషత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి నేనేదో ఉద్ధరిస్తాను, నేనేదో చించేస్తాను, నేనేదో చేస్తానని చెప్పేసి ప్రచారానికి రావాలని ప్రయత్నించి ప్రజల్లో అల్లర్లు సృష్టించాలి. ఎలక్షన్స్ కాకుండా లేదంటే ఎలక్షన్స్ని ఎలాగైనా టీడీపీకి వేయించుకోవాలనే ఒక దురుద్దేశంతో అలజడులు సృష్టించాలి, ఎలాగైనా వైసీపీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో నానా రచ్చ చేస్తే ప్రజలందరూ అక్కడ కూడా నువ్వు వద్దు బాబు, మాకు బై బై బాబు, ఇంకొద్దు నువ్వు, మాకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా హ్యాపీగా ఉన్నాం, రాష్ట్రం అభివృద్ధి చెందింది, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, రాష్ట్రం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ ఫలాలు ఒకవైపు చాలా చక్కగా అందిస్తున్నారు, గ్రామ వాలంటీర్ వ్యవస్థను నువ్వు దుమ్మెత్తిపోస్తే, నువ్వు అనవసరంగా నిందలేస్తే ఆ గ్రామ వాలంటీర్లు ఈరోజు మా పాలిటి దేవుళ్ళుగా, మా పాలిటి వరాలుగా మారారు. ఈరోజు మమ్మల్ని ప్రజలందరినీ గుర్తించే విధంగా ఈరోజు పాలన జరుగుతుంది, మా మేమంతా హ్యాపీగా ఉన్నాము, మాకు వద్దు ఇంకా బై బై బాబు అంటూ చెప్పి ప్రజలందరూ కూడా టీడీపీని, చంద్రబాబు నాయుడుని, లోకేష్ను, పప్పును అందరి మూకుమ్మటిగా లాస్ట్కు తన దత్తపుత్రుడు బినామీ పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ని కూడా నెట్టిపడేశారు, వాషౌట్ చేశారు. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో హైడ్రామా ఆడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ కోర్టులకు వెళ్తూ ఆపేయాలా, ఎలక్షన్స్ ఆపేయాలంటూ నానా రచ్చ చేస్తే గవర్నమెంట్ ప్రజల తరఫునుంది, న్యాయం వైపు ఉంది. కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎలాంటి మార్పు లేదు, రేపు ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటేయాలి అని చెప్పేసి తీర్పునిచ్చి ఈరోజు ప్రజల వైపున, ప్రజల పక్షాన కోర్టు తీర్పులు ఉన్నాయని నిరూపించాయి. ఇప్పటికి కూడా బుద్ధి లేకుండా ఈ తెలుగుదేశం డ్రామా పార్టీ మళ్ళీ కేంద్ర మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. రేపు సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా ఎలక్షన్స్ జరిగిన ఎలక్షన్స్ను ఎలా ఇచ్చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ ప్రజల్లో వాళ్ళు మంచిగా ఉండలేక రాక్షసుల్లాగా, దయ్యల్లాగా ఏవో వింత వింత చేష్టలేస్తూ ఎలా అంటే క్షుద్ర పూజలు చేస్తారు చూడండి, ఆ విధంగా ఈరోజు ఎలక్షన్స్ ఆపడానికి క్షుద్ర పూజలు లాంటి ఆయుధాలను పడతారు, క్షుద్ర పూజలు లాంటి వాటిని కోట్లలో వేస్తారు. వీళ్ళ ప్రజల పాలన కంటే, ప్రజల బాగు కంటే, ప్రజల సంక్షేమం కంటే వాళ్ళ సంక్షేమం, పార్టీని నిలుపుకోవాలి, పార్టీని పాడ మీద పడుకుంది, దానికి ఆక్సిజన్ అందించాలని పడే తాపత్రయం మాత్రము ఎక్సలెంట్. ఎందుకంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, అఘోరాలు, వీళ్ళంతా ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా చేయాలి. అది సొసైటీకి మంచిదా, ప్రపంచాన్ని విధ్వంసం చేస్తుందా, లేకపోతే మంచి చేస్తుందా అనేది పక్కన పెడితే వాళ్ళ మైండ్లో ఏదొస్తే దాన్ని సాధించే వరకు పోరాడతారు. ఈరోజు టీడీపీ పార్టీ కూడా అలాగే పోరాడుతూ ఉంది. కానీ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది అనేది సృష్టి ధర్మం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ని కాపాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి గౌరవించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విశ్వసనీయతకు మార్పేరుగా నిలబడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడమ తిప్పడు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టమైనా నష్టమైనా ఆ మాట నిలబెట్టుకోవడానికి
ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత కష్టమైనా పడతాడనేది ప్రజల్లో ఈరోజు నమ్మకం వచ్చింది. 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంచి చంద్రబాబు వెళ్తే ఈరోజుకి 1 లక్ష కోట్ల అప్పును తీర్చిన మహా మేధావి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత కరోనా టైంలో కూడా ఒక సంవత్సరం పాటు ఆర్థికంగా చాలా నష్టపోయి ఆర్థిక అభివృద్ధి లేకుండా ఉన్నా కానీ 1 లక్ష కోట్ల అప్పు రుణం తీర్చేసిన మహాగణుడు, మహామేధావి, ప్రజల పైన మక్కు ఉన్న నాయకుడు, ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోరుకునే సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా వార్ వన్ సైడ్ అవుతుంది. చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ తన్నినట్టుగా తంతే ఖచ్చితంగా, ఎలాగైతే తిరుపతి బై ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీకి గ్లాస్ సింబల్ కూడా లేకుండా పోయిందో, రేపు టీడీపీ పార్టీకి కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా జనమెరిగిన సత్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక కుయుక్తులతో క్షుద్రుడుల నరకాసుడుల ఈరోజు నారావారు పనిచేస్తున్నారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడిని పాతాళంలో తొక్కే వరకు నిద్రపోరు అనేది మాత్రం వాస్తవం. ఎంత పార్టీ పెట్టాలి, పార్టీని నడపాలి, ఒక పార్టీని నడపాలంటే ఎంత ఎథిక్స్తో ఉన్న రాజకీయం చేయాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి, ఎంత ప్రజా సంక్షేమాన్ని కోరాలి, ప్రజల శ్రేయస్సు కొరకు ఎంత కష్టపడాలి అనేది పార్టీ పెట్టిన వాడికి తెలుస్తుంది. మామకు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని మనోక్షోభంకి గురి చేసి ఈరోజు పార్టీని లాక్కొని, పార్టీ తన సొంత తనేదో కష్టాల్లో పడ్డట్టుగా, తనేదో తనే స్థాపించినట్టుగా బిల్డప్ ఇస్తూ ఈరోజు వరకు కూడా ఆయన జీవిత చరిత్రలో, చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో ఒంటరిగా పోరులో దిగిన సందర్భాలు ఎక్కడా లేవు.